కొట్టాడు హక్కు లేదు చెప్పిన పోలీసులు కూడా వచ్చి ఇంతమంది వచ్చింది కదా, ఇంతమంది మీరు మాట్లాడే హక్కు మీకు లేదా? మాట్లాడు సార్, మా డ్యూటీ ఏంటిది? మా డ్యూటీ ఏంటిది? ప్రజలకు రక్షణ కల్పించడమే మా డ్యూటీ, అంతేనా కదా? ఇప్పుడు ఇక్కడ మీరు అన్న మాట పూర్తి కాలేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ఇక్కడ నుంచి తీసుకపోయి స్టేషన్లో సార్ వాళ్ళు ఉంటారు, అక్కడికి వచ్చినాక మీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పుకోండి. వద్దన్న రైట్స్ మాకు లేవు కదా, వద్దంటావా? సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ 100 మందిలో రిపోర్ట్, 100 మంది పోయి 200 మంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొట్లాడు జరుగుతుంది. ఇంకేమైనా కావచ్చు, అప్పుడు ఎవరు వేయాలి? మళ్ళా సెక్యూరిటీ మీ వేయాలి మీకు. కాబట్టి ఇది సామరస్యంగా మీరు వెళ్ళండి, స్టేషన్ దగ్గర రండి, మీకు ఆ రైట్స్ ఉన్నాయి, అక్కడ కూర్చోండి, బాగా చెప్తా కాలు మీద కాలు వేసుకోండి. సార్ మా పరిస్థితికి ఇట్లా ఉన్నది, మేము ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి మీకు కొట్లాడే హక్కు మీకు ఉంటుంది. లేదనే రైట్స్ నాకు లేదు, మీరు అర్థం చేసుకోండి. ఓకే రైట్, ఒక్కలేం కాదు కానీ ఇద్దరం కాదు, ఇంతమంది స్టేషన్కి రమ్మంటే ఇది ఎంతవరకు బావి? ఎందుకు రాదు సార్, ఎందుకు రావాలి? స్టేషన్ మన అందరి పైసలు విలువైన పైసలు చైర్మన్ సాబ్ రావాలి, చైర్మన్ సాబ్ రావాలి. సార్ ఎప్పుడు ఆఫీస్ ఉన్నాడు? ఏనాడు ఆఫీస్ లేదు సార్. అనవసరం ఉద్యోగం మహాని చెప్తారు ఉద్యోగం. అసలు చైర్మన్ రావాలి, సూపర్ రావాలి, పోలీసులు మా పరిధిని ఎట్లా వచ్చినా బండి మీద పన్నెండు పెట్టి